ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను మరోసారి మాయ చేయడానికి జగన్ మారీచుడిలా రకరకాల వేషాలు వేస్తున్నారని చంద్రబాబు హెచ్చరించారు. సిద్ధమంటూ జగన్ చెప్పే కట్టుకథలు విని మోసపోవద్దని సూచించారు. తనది విజన్ అయితే జగన్ది పాయిజన్ అని ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ పేరు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జగన్ మరోసారి మారీచుడిలా కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశానిదేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. నాది ఎప్పుడు కూడా ఒక విజన్, జగన్మోహన్ రెడ్డి పాయిజన్, మూడు రాజధానులు అన్నాడు, పంట కాలువలు కూడా తీయలేడు, గాని మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి మొత్తం రాజధాని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. మళ్ళీ ఒక పొన్నూరు మీటింగ్ లో అనౌన్స్ చేస్తున్నా, అమరావతి మన రాజధాని 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం వస్తుంది. సంఘం డైరీ పైన దాడి చేశారు, నరేంద్రని జైల్లో పెట్టారు. ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఉంది, రేపుంది, ఎల్లుండి చక్ర వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. తెలుగుదేశం హయాంలో ఐటీని ప్రోత్సహించి కంపెనీలు తీసుకొస్తే జగన్ రెడ్డి యువతను నిరుద్యోగులుగా మార్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఫ్యాన్ మూడు రెక్కలు విరగొట్టేందుకు ప్రజలంతా ఏకమవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే, జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట. మన హయాం 200 రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు 1000 రూపాయలు అవునా కాదా? ఇది జగన్ మార్క్. పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్, ఇది జగన్ మార్క్. నిరుద్యోగులు 24%, ఇది యువతపై జగన్ మార్క్. ఇంకో పక్క దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్క్. పరదాలు కట్టుకుని ప్రజల్లోకెళ్లడం ఈ సైకో మార్క్. ఇది గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ 1, అదే జగన్ మార్క్. తెలుగుదేశం జనసేన పొత్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులను కోరారు. సీట్లు ముఖ్యం కాదని, జగన్ను ఓడించడమే అంతిమ లక్ష్యం కావాలన్నారు. ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమారద్దండి, అవతలుండేవాడు మారీచుడు, రకరకాల వేషాల్లో వస్తాడు, మోసాలు చేస్తాడు. 72 రోజులు అప్రమత్తంగా ఉండండి. తెలుగుదేశం జనసేన నాయకులకి, కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి, తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం. మీ అందరి ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి. 10 మంది మంత్రులు, 9 మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సీట్లు ఇవ్వకుండా ట్రాన్స్ఫర్లు చేశాడు. అంటే 20 మందిలో 10 మంది మంత్రులు ఓడిపోతారని ముందే నిర్ణయానికి వచ్చిన ముఖ్యమంత్రి నువ్వు ఎట్ట గెలుస్తావు అని చెప్పమని అడుగుతున్నా నేను.